ఈ ప్రపంచంలో ప్రతిరోజు ఎన్నో ఆశ్చర్యపరిచే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఆ ప్లేస్ లో సెక్యూరిటీ కెమెరాస్ గనుక లేకపోయి ఉంటే మనం వాటిని చూడడానికి ఉండేది కాదు. ప్రస్తుతం అయితే ప్రతి చోట సెక్యూరిటీ కెమెరాస్ ఉంటున్నాయి కాబట్టి మనల్ని ఆశ్చర్యపరిచే సంఘటనలు అలాగే మనకి నవ్వు తెప్పించేటువంటి సరదా సంఘటనలు మనం తేలిగ్గా చూడగలుగుతున్నాం. ఈ వీడియోలో కెమెరాలో రికార్డ్ అయినటువంటి అందరినీ ఆశ్చర్యపరిచే మరియు నవ్వు తెప్పించే సంఘటనల్ని చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఒక వంటి ఎడారిలో తిరగడం మాత్రమే మీరు చూసి ఉంటారు, కానీ ఎప్పుడైనా ఒక షాప్ లోకి ఒంటి రావడం చూసారా? షాప్ లోకి ఒంటి రావడం ఏంటి, ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అని అనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఒక లుక్ వేసేయండి. ఇక్కడ ఒక వంట బహుశా షాపింగ్ కోసం వచ్చిందేమో డైరెక్ట్ గా ఒక షాప్ లోకి దూరేసింది. ఒంటిని చూసిన వంటనే షాప్ లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు, వెంటనే ఒంటిని తరిమేశారు. సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు బహుశా ఇప్పటి వరకు ఎలాంటి వాళ్ళని ఎప్పుడు చూసి ఉండరు. సాధారణంగా కౌంటర్ దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, తీసుకున్న ప్రొడక్ట్స్ కి బిల్ వేసేసి తర్వాత ఒకేసారి ఆ వస్తువులన్నింటినీ ఒక కవర్ లో వేసేస్తారు. కానీ ఇక్కడ చూడండి, బిల్లు వేయడం ఒక లెక్క, దాన్ని కవర్లు వేయడం ఒక లెక్క. మేడం, వీటికి కాస్త బిల్ వేయండి. ఏ, అలా ఇసిరేస్తున్నారేంటి, నావి? ఓహో, క్యాచ్ పెడుతున్నారు అక్కడ. ఓకే ఓకే. ఇక్కడ రోడ్డు మీద ప్రయాణిస్తున్న సమయంలో పొరపాటున ఒకరి చేతిలోంచి డబ్బులు జారిపోయాయి. ఆమె ఎదురుకు వెళ్ళిన తర్వాత చూసుకుంది డబ్బులు జారిపోయాయన్న విషయం. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఎగిరిపోతున్న డబ్బుల్ని తీసుకోవడానికి ప్రయత్నించింది. అదే సమయంలో పక్క నుంచి వెళ్తున్న వాళ్ళలో కొంతమంది దొరికింది దోసేశారు, మిగిలిన కొంతమంది తీసుకువెళ్లి ఆమెకే ఇచ్చారు. హెల్పింగ్ నేచర్, కన్నింగ్ నేచర్ రెండు ఒకే వీడియోలో. ఇంట్రెస్టింగ్. విపరీతంగా గాలి వేసినప్పుడు వస్తువులు ఎగరడం ఇప్పటి వరకు చూసి ఉంటారు. ఇక్కడ చూడండి, ఇల్లు మొత్తం ఎగిరిపోయింది. ఈ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? ఇక్కడ నా ఇల్లు ఒకటి ఉండాలి, ఎవరైనా చూసారా? ఇక్కడ నా ఇల్లు ఒకటి ఉండాలి, ఎవరైనా చూసారా? సారీ బ్రో, మాకు తెలియదు. ఇక్కడ ఇతను రెండు చేతిలో రెండు డబ్బాలు పట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక డబ్బా గ్లాస్ కి తగిలింది, గ్లాస్ మొక్క మొక్కలుగా అయిపోయింది. ఇప్పుడు ఇతను ఎక్స్ప్రెషన్ చూడండి, వామ్మో, ఓనర్ గారు చూస్తే పనిలోంచి బీకెత్తాడు అన్నట్టుగా చూస్తున్నారు. ఇదంతా చూసినటువంటి సెక్యూరిటీ కెమెరా రియాక్షన్ ఏంటి తెలుసా? నో డౌట్ అండి, అసలు డౌట్ పెట్టుకోదు, మిమ్మల్ని పని నుంచి పీకేస్తారు. రెండు కుక్క పిల్లల్ని తీసుకుని వాకింగ్ వెళ్తుండగా విపరీతంగా గాలి వేసింది. ఒక్కసారిగా గేట్ ఈమె మీద కంట వచ్చేసింది. శకునం బాగోలేనట్టుందండి, రెస్ట్ తీసుకోండి వాళ్ళకి. ఏంటి ఇవి చేతిలో పార్సల్ పెట్టి మేము బెక్కమ వేసేసింది అనుకుంటున్నారా? ఒకసారి ఆ పార్సల్ ని సరిగ్గా గమనించండి, మొత్తం ఎక్కడెక్కడ పీకేసి ఉంది కదా. దీనికి కారణం డెలివరీ చేసిన వాళ్ళు కాదు, ఇదిగో ఈ కాకి గారే. ఒకవేళ సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉండకపోతే ఈవిడ డెలివరీ చేసిన వాళ్ళనే తప్పు అనుకునేది. ఈవిడేంటి ఎవరైనా సరే ఇలాగే అనుకుంటారు, ఎవరైతే డెలివరీ చేశారో వాళ్ళ కారణంగానే ఇలా జరిగింది అని. కానీ నిజానికి కాకిగారు చేశారు. ఈ వీడియో ఫుటేజ్ని చూసిన తర్వాత కొండ ప్రాంతాల్లో ప్రయాణించాలంటేనే చాలా భయపడతారు. కొండ ప్రాంతాల్లో రోడ్ సైడ్ ఉన్నటువంటి ఒక ఇంటి యొక్క సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి వీడియో ఫుటేజ్ ఇది. ఇక్కడ చూస్తుంటే అంతా నార్మల్ గా ప్రశాంతంగానే ఉంది అనుకుంటున్నారా? అందరూ అదే విధంగా అనుకుని రోడ్డు మీద వెళ్తున్నారు. కానీ ఒక్క సెకండ్ తర్వాత ఇంత రచ్చ జరిగింది. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఒక పబ్ లో గ్యాదర్ అయ్యారు. అందరూ కలిసినప్పుడు ఏదో ఒక సోది చెప్పుకోవాలి కదా, అలాగే వీళ్ళందరూ కలిసి సోది కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో పొరపాటున ఒకరి ఫోన్ సోఫా వెనకాల పడిపోయింది. సోఫా వెనకాల పడిన ఫోన్ తీసుకోవడానికి ఈమె తెప్పలు చూస్తే పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు అనిపిస్తుంది. సోఫా వెనకాల పడిపోయిన ఫోన్ తీసుకోవడానికి ఈమె చాలా కష్టపడుతుంది. ఈలోగా ఒక ఫ్రెండ్ ఎలా అయితే దొరకతే అని రెండు కాళ్ళు పైకెత్తేసింది. అంతే ఆమె మొత్తానికి దిగిపోయింది. వీళ్ళందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ దొరికింది, పగలబడి నవ్వుకుంటున్నారు. పబ్ స్టెప్ వచ్చి తీసేంత వరకు ఆమె బయటికి రాలేకపోయింది. చీప్లెక్క రేసి క్రెయిన్ నడిపితే ఇలానే ఉంటుందేమో. కష్టపడి క్రెయిన్ సాయంతో ఇసుకను తోపేడ తోబిన ఇసుకను లారీ ట్రక్ లో వేయడానికి వెళ్ళాడు. అప్పుడు క్రెయిన్ తోనే డాన్స్ వేయించేశాడు. ఏదో కుక్కల్ని స్వేచ్ఛగా వదిలితే ఆ కుక్కలు వెళ్ళి పక్కింటి లైట్ స్టాండ్ ని పీకేశాయి. ఎందుకు వచ్చిన గొడవలే అని సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళిపోయాడు. అర్రే, చేసిన డ్యామేజ్ చేసేసి ఏం తెలియనట్టు సైలెంట్ గా వెళ్ళిపోతారా? ఫ్రెండ్స్, మీరందరూ ఇప్పుడు ఒక స్పైడర్ పిల్లిని చూడబోతున్నారు. ఆ స్పైడర్ పిల్లి చేసే విన్యాసాలు చూస్తే భలే నవ్వు వస్తుంది. ఇక్కడ ఆఫీస్ లో వర్క్ చేసుకుంటున్న సమయంలో ఎక్కడి నుంచి ఒక పిల్లి పడింది, ఎలా పడిందో వీళ్ళకే తెలియదు. ఆ పిల్లికి కూడా కన్ఫ్యూజన్ వచ్చేసింది, నేను ఎక్కడ పడ్డానో తెలియక. సందు దొరికితే తప్పించుకోవడానికి అటు ఇటు ఏదో ఒక ఛాన్స్ దొరుకుతుందని ప్రయత్నిస్తూనే ఉంది. హలో సార్, నేను దారి తప్పిపోయాను, నాకు దారి చూపిస్తారా ప్లీజ్? నేను ఇంత అలా అడుగుతుంటే మిడిగుడ్లు వేసుకుని చూస్తారేంట్రా, ప్లీజ్ చూపించండి. సర్లే, నేనే వెతుక్కుంటా. ఇక్కడ ఒక పిజ్జా డెలివరీ బాయ్ తన బండి యొక్క సెల్ఫ్ ని ఆపకుండా కంగారు కంగారుగా పిజ్జా తీసుకుని డెలివరీ చేయడానికి లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ బండికి రెండు కార్ల మధ్య సందు దొరికింది, దూసుకుంటా వెళ్ళిపోయింది. ఇటువంటి ఇన్సిడెంట్స్ మీరు కేవలం మూవీస్ లో మాత్రమే చూసి ఉంటారు, కానీ ఇక్కడ రియల్ గా జరిగింది. ఈ వీడియో ఫుటేజ్ ని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక కార్ వెనకాల ఒక ట్రక్ కట్టుని తీసుకువెళ్తున్నారు. అదే సమయంలో సైడ్ నుంచి ఒక మేడం గారు తన వెహికల్ తో సరాసరి ట్రక్ కి మరియు కార్ కి మధ్యలోంచి వెళ్ళిపోదాం అనుకున్నారు. అక్కడ తోడుంది, ఆమె వెహికల్ ఏమో పక్కకి వెళ్ళిపడింది, ఆమెమో ట్రక్ మీద పడి కారు వెనకాల వెళ్ళిపోతుంది. యో డ్రైవర్, ఆపు ఆపు, నిన్ను దిగాలే.
ఒక కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి వీడియో ఫుటేజ్ ని మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఇక్కడ ఒక ఎలుక బండి తినడానికి ఏమైనా దొరుకుతుందని కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి డస్ట్ బిన్ లో తెగనెత్తికేస్తుంది. ఒకవేళ ఈ వీడియో ఫుటేజ్ గనుక ఏరియాలో చూస్తే దొంగల బండిని బయటకు మాత్రం అడుగుపెట్టరు. మార్నింగ్ వచ్చి చూడగానే కార్ పార్కింగ్ ఏరియా దగ్గర డస్ట్ బిన్ ఎలా పడితే అలా పడి ఉంటే ఎలుగు బండి చేసిందని ఎవరు అనుకోరు. ఒకవేళ సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయి ఉండకపోతే సడన్ గా అప్పటికప్పుడు రోడ్ బ్లాక్ అవడం అనేది ఎప్పుడైనా చూస్తారా? ఒకవేళ చూడకపోతే ఇక్కడ ఒక లుక్ వేసేయండి. ఇక్కడ ఈ ట్రక్ వెనకాల మంచి గల్లోడు ఉంది. ఎప్పుడైతే టర్నింగ్ తిప్పారో ఆ ట్రక్ వెనకాల ఉన్నటువంటి లోడ్ మొత్తం కింద పడిపోయి రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఈ కారు వాన టైం అస్సలు బాగోలేదు. ఎందుకంటే సైడ్ కి జారబెట్టి ఉన్న డోర్ వేరే వాళ్ళకి తగిలింది. ఆ డోర్ కాస్త చాలా ఫోర్స్ కి కార్ మీద పడిపోయింది. కార్ లో ఏ పార్ట్ మిగిలి ఉండదు. స్టార్టింగ్ లో ఒంటి షాపింగ్ రావడం మనం చూస్తాం. ఇక్కడ ఒక బుల్ కూడా షాపింగ్ వచ్చింది. ఒక షాప్ లోకి దూరేసి దానికి కావాల్సిన వెతుకుంటుంది. ఈలోకి కొంతమంది ఎందుకు వచ్చిన గొడవ వల్ల అక్కిరిపోయారు. ఇక్కడ సైడ్ ని పార్క్ చేసి ఉన్నటువంటి వెహికల్ ని చూసిన తర్వాత మేకకు ఒక కోరిక కలిగింది. అది ఏమిటో తెలుసా? ఆ వెహికల్ పైకి ఎక్కాలని. ఎవరైనా ఉన్నప్పుడైతే ఎక్కితే ఊరుకోరు కదా, అందుకే ఎవరు లేని సమయంలో చూసి అది ఎక్కడానికి ప్రయత్నించింది. అయితే ఇక్కడ మేక ఎంతో కష్టపడింది కానీ ఎక్కడానికి ఉపయోగపడలేదు. దాన్ని నీటిలో గెంటడానికి ఉపయోగపడింది. నేను బండి ఎక్కుతానా? బండి ఎక్కి ఏ బండి ఆగు, నేను ఎక్కాలి. స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఎవరైనా సరే స్లో అవ్వాలి. ఇటువంటి పెద్ద పెద్ద వెహికల్స్ అయితే మరింత స్లో అవ్వాలి. స్లో అవ్వకుండా వచ్చేస్తే ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు అతికించుకోండి ఫెవికాల్ వేసి. బహుశా ఈ కారు నడుపుతున్న వారు మొదటిసారి నడుపుతున్నట్టున్నారు. డైరెక్ట్ గా షోరూం నుంచి వెనక ముందు చూసుకోకుండా సరాసరి రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. లక్కీ ఏ వెహికల్ గుద్దలేదు. అబ్బా, ఈ రోజు నా పంట పండింది. ఏదో పెద్ద చేప దొరికిందని గేలం లాగేలాగా గేలమేలిపోయింది. ఏంటిది, చేప పడుతుంది అనుకుంటే గేలం ఎగిరిపోయింది. డ్రైవర్ లేని ట్రక్ ని ఎప్పుడైనా చూసారా? చూడలేదా? అయితే ఇప్పుడు చూసేయండి. ఇక్కడ ఎత్తైన రోడ్డు మీద లోడుతో ట్రక్ వెళ్తుండగా వెనకాల భాగం ఊడిపోయింది. దానికి అంతటది వెనక్కి వచ్చేసింది. ముందు చూసినట్టుగా ఇక్కడ గేలం వెళ్ళిపోలేదు. గేలం గట్టిగా లాగేదామని ట్రై చేస్తే గేలం విరిగిపోయింది. ఊరుకోండి సార్, ఏడవకండి. ఇలాంటప్పుడే గుండెని రాయి చేసుకోవాలి. దొరికిసింది, దొరికిసింది, వచ్చేస్తుంది, వచ్చేస్తుంది, దొరికిసింది, దొరికింది. నా గేలం నాకు కావాలి. చేసేదేముంది, అతికించుకోవడమే. ఇక్కడ బయట నుంచి రూమ్ లోకి నీళ్లు వచ్చేసినా ఏదోలాగా అడ్డుగట్ట కట్టి నీళ్లను బయటికి వెండేస్తుంటే నీళ్ల వేగానికి అడ్డుగట్ట ఊడిపోయింది. టైం బాలే. కవరింగ్ చేయడం అనేది ఎలా ఉండాలి అంటే ఇతన్ని చూసి నేర్చుకోవాలి. బాల్ ని తన్నిదామనొచ్చి పడిపోయాడు పొరపాటున. ఏ, నేను పడలేదు, పుష్అప్స్ తీస్తున్నా. ఒకటి, రెండు. మీరు కవర్ చేయకండి సార్, మా కెమెరా బ్రో చూసేశాడు. వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్.